హలో అండి, వెల్కమ్ టు కమనీయం. ఈరోజు మా ఇంట్లో సున్నుండలు చేసుకుంటున్నాం అండి. నేను ఎలా చేస్తానో, నా ప్రాసెస్ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ మినుముల్ని శుభ్రంగా కడిగి ఎండబోసుకున్నానండి. నానేలాగా కడగొద్దు, వెంటనే ఒక్కసారి వాటర్లో వేసి కొంచెం నలిపినట్టుగా చేసి వెంటనే వాటర్ డ్రైన్ చేసేయాలి. అప్పుడు వాటి మీద ఉన్న డస్ట్ అంతా పోయిద్ది. వాటిని ఎండబెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. వీటిని సన్న సెగ మీద వీలైతే అసలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక్కొక్క హాఫ్ కిలో అరగంట పైన పట్టిద్దండి. కొంచెం ఓపిగ్గా వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఒక్క డ్రాప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే, చూడండి ఎంత వేస్తున్నాను, అలా రెండు మూడు చుక్కలు చాలండి. అలా వేసుకుంటే వేగాక మీకు కలర్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది స్మెల్లు కలరు ఆ రెండిటితో పూర్తిగా లోపలికల్లా వేగినాయని మీకు తెలిసిపోయిద్ది. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడిద్ది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇప్పుడు వేగిన వాటికి పచ్చి వాటికి డిఫరెన్స్ చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఒక్క డ్రాపు నేతి చుక్క కానీ ఆయిల్ కానీ వేసుకోవడం వల్ల మీకు అంత క్లియర్గా తెలుస్తుందండి. బ్లాక్గా ఉన్నవి పచ్చివి ఈ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూడండి, అవి బాగా వేగినాయండి. ఇక మీకు ఏం డౌట్ అవసరం లేదు, దింపేసుకోవచ్చు. మీరు ఆ ఒక్క డ్రాప్ నేతి చుక్క వేయకపోతే మీకు టేస్ట్ చూసే వరకు అవి వేగినాయా లేదా అర్థం కాదండి. ఈ టిప్ కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మినపప్పుతో పాటు ఒక కేజీ మినపప్పుకి అరగిద్ద రైస్ వేశానండి. రైస్ కూడా ఇలా దూరగా వేయించుకున్నాను. వేయించుకొని మిక్సీ చేసుకుంటాను. రెండు కలిపి మిక్సీ వేసుకుంటే నోటికి చుట్టుకోకుండా ఉంటుంది తినేటప్పుడు. రైస్ కూడా ఇలా బోలుగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మినపప్పు రైస్ కలిపేసి మిక్సీ వేసుకుంటున్నానండి. మీకు కనుక అవకాశం ఉంటే తిరగలు వేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో నాకు ఇప్పుడు కొంచెం బ్రేక్ అయిందండి, ఒక తిరగలే అవకాశం లేక ఇలా మిక్సీ వేసుకుంటున్నాను. ఈ మిక్సీ ఆడించుకునేటప్పుడు రెండు యాలకులు వేసుకున్నారంటే కమ్మని వాసన వచ్చేస్తుంది. ఈ పిండి మిక్సీ వేసుకునేటప్పుడు కూడా రవ మాదిరి బరకగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ చేయకూడదు. ఇప్పుడు బెల్లాన్ని వీలైనంత సన్న ముక్కలుగా తరుగుతున్నాను. తరిగాక ఈ ముక్కలన్నీ ఆ పిండిలో వేసి చేత్తో బాగా నలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొంచెం పలుకు తగులుతుంది అనుకుంటే ఒకసారి అవి రెండు కలిపిన మిక్చర్ని మిక్సీ వేసుకున్నారంటే స్వీట్నెస్ యూనిఫామ్గా కలిసిద్ది, ఈజీగా ముద్ద కట్టడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ హాఫ్ కిలో మినుములకి హాఫ్ కిలో బెల్లం తీసుకున్నానండి సమపాళ్ళలో. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఇంకొక 100 గ్రాముల వరకు కలుపుకోవచ్చు. ఇదే సరిపోయిద్ది మ్యాక్సిమం. మీకు వీలుంటే అరిసెల బెల్లం కానీ ముద్ద బెల్లం అంటారు, అది దొరికితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ రెండు కలిపిన మిక్చర్ని కూడా ఒకసారి మిక్సీ వేసుకుంటున్నానండి. యూనిఫామ్గా స్వీట్నెస్ అంతా కలిసిపోయిద్ది, అలాగే ముద్ద కట్టడం ఈజీ అవుతుందని. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. ఈ పిండి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, మీకు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ సపరేట్ చేసి జిప్ లాక్ కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే అప్పుడు ఆ పిండి తీసి డైరెక్ట్గా ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి కలుపుకునేటప్పుడు కూడా మొత్తం ఒకేసారి వేయకూడదండి. ఒక్కొక్క స్పూను వేసుకుంటా కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటే మీకు నెయ్యి కూడా విపరీతంగా పీల్చేయదు. ఒకేసారి పోసారంటే చాలా నెయ్యి పట్టిద్ది. నేను అలాగే ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క స్పూను వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటాను. అన్నీ ఒకేసారి తినేయం కాబట్టి నెయ్యి అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా చుట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. తినటానికి కూడా స్టోర్ ఉంచుకునే కంటే ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. మనకి నెయ్యి సరిపడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి. 8x8 కంటైనర్లో పెడితే ఒక 4-5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు బాయ్ అండి.